సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అనేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఒక అభ్యర్థి ఇలా తెలియజేస్తున్నాడు. 22 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చింది, బట్ మార్క్స్ యాడ్ చేయకుండానే ఫైనల్లీ కీ రిలీజ్ చేసింది. 13 మెంబర్స్ సూసైడ్ చేసుకున్న టీఎస్ గవర్నమెంట్ కావచ్చు, టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, మాకు సపోర్ట్ చేయండి అనేసి కోరుతున్నారు. సో విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు అందరూ ఇదే విధంగా సో ట్రెండింగ్ చేస్తే మనకు ఒక స్పందన అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి హయ్యర్ అథారిటీస్ నుంచి. ఇంకా ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు, పార్ట్ 2 అభ్యర్థులు ఇంతవరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో పార్ట్ 2కి వాళ్ళకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 2,38,862 మంది పార్ట్ 2 కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల్లో తప్పిదారులు దొరలేని ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు టీఎస్ఎల్పిఆర్బిని కోరుతున్నారు. అయితే దీనిపై చైర్మన్ శ్రీనివాసరావు స్పందిస్తూ, దరఖాస్తుల సర్వణకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో లేదా అంతకు ముందే ఛాన్స్ ఇస్తామన్నారు. అభ్యర్థులు గందరగోళానికి గురి కావద్దని సూచించారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఇక మొన్నటి నుంచి నవంబర్ 9 నుండి అయితే హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది ప్రభుత్వంపై. అదేవిధంగా టీఎస్ఎల్పిఆర్బి బోర్డు పైన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించండి అంటూ వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంకా ఎటువంటి స్పందన అయితే రాలేదు గవర్నమెంట్ నుంచి ఈడబ్ల్యూఎస్ అయితే మార్క్స్ పైన కావచ్చు, కట్ ఆఫ్ పైన. సో దీనిపైన ఎప్పటి వరకు నిర్ణయం వస్తుంది, సో వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా 22 మార్కుల పైన స్పందన కావాలి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్, థ్యాంక్ యూ.